అవినీతి అంటే రెవెన్యూ, రెవెన్యూ అంటే అవినీతి. లంచాల కోసమే మేము ఉద్యోగం చేస్తున్నామని నిరూపించారు వెంకటయ్య అనే వీఆర్ఓ. వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం తహసీల్దార్ కార్యాలయంలో రికార్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న వెంకటయ్య 2000 లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు. వెల్మెల గ్రామ పరిధిలో ఉన్న భూమికి సంబంధించిన పత్రాలు అడిగినందుకు జాకీర్ హుస్సేన్ అనే వ్యక్తి నుండి 2000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. వెంకటయ్యపై చాలా రోజుల నుండి అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. జాకీర్ హుస్సేన్ నుండి ముందుగా 2000 తీసుకున్నాడు, రెండో విడత మరో 2000 ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకుని ఏసీబీని ఆశ్రయించిన హుస్సేన్ ను పథకం ప్రకారం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కాగా ఇలాంటివి ఏ అధికారి చేయకూడదని ఏసీబీని సంప్రదించాలని హుస్సేన్ తెలిపారు. మాకు గత కొద్ది రోజుల నుంచి మాకు రామచంద్రపురం మండల ఆఫీస్ నుంచి అవినీతి జరుగుతుందని చెప్పేసి కంప్లైంట్ రావడం జరుగుతుంది. వెరిఫై చేస్తున్నామండి. మాకు ఈ నెల 5వ తారీఖు రోజు ఒక జాకీర్ హుస్సేన్ అని చెప్పేసి ఇతని హైదరాబాద్ ఇతను రియల్ ఎస్టేట్ పనిచేశాడు. అతనికి సంబంధించిన వారికి సంబంధించిన ల్యాండ్కి సంబంధించిన కాసరప్ప అని చేసరప్ప అని ఆరోగ్య కార్డు కావాలని చెప్పేసి ఈ రామచంద్రపురం మండల ఆఫీస్లో వచ్చేసి మన డీటీ గారికి అప్లికేట్ చేయడం జరిగింది. ఆ డీటీ గారు దాని మీద ఎండార్స్మెంట్ చేసి కన్సర్న్డ్ విఆర్ఓ కమ్ రికార్డ్ అసిస్టెంట్ వెంకటయ్య దగ్గర పంపించడం జరిగింది. ఆ వెంకటయ్య మొత్తం పర్స్యూ చేసి రికార్డు వెరిఫై చేసేసి దీనికి డబ్బులు అవుతాయి, 6 లక్షల రూపాయలు డబ్బులు అవుతాయి, డబ్బులు ఇస్తే పని అవుతుంది అని చెప్పడం జరిగింది. దానికి అతను మొదట ఒప్పుకోలేదు. తర్వాత ఫస్ట్ 2000 ఇచ్చేస్తే నేను చేస్తా అని చెప్పేసి అతను అనడం వల్ల గతేడాది పరిస్థితుల్లో 2000 రూపాయలు 5వ తారీఖు రోజు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత రమ్మని చెప్పాడు. అతను తిరిగి 18వ తారీఖు రోజు రావడం జరిగింది అతని ఆఫీస్కు. హలో సార్, చెప్పండి. ఓకే, అతను 30 సారీ మళ్ళీ డిలీట్ చేయండి. వచ్చి ఇతనికి విఆర్ఓ మన విఆర్ఓ రికార్డ్ వచ్చిన కలిసి అతనికి అతి సమయప్రదం జరిగింది. కాసరప్ప అని చేసలప్ప అని మరి 6వ రికార్డు కావాలని చెప్పి అడగడం జరిగింది. దానికి విఆర్ఓ రికార్డ్ అసిస్టెంట్ వెంకటయ్య గారు ఒక 6000 రూపాయల లంచం అవసరం అవుతుంది అని చెప్పి ఇమీడియట్గా 2000 ఇస్తే ప్రాసెస్ చేస్తాను చెప్పడం జరగడం వల్ల 30వ తారీఖు రోజు అట్టి ఫిర్యాదుదారుడు జాకీర్ హుస్సేన్ అతనికి 2000 రూపాయలు ఇవ్వడం జరిగింది. తిరిగి అతను 5వ తారీఖు వచ్చి నా పని ఏమైంది అని అడగడం వల్ల నీ పని అయిపోయింది, మిగతా డబ్బులు ఇచ్చేస్తే మిగతా 4000 రూపాయలు ఇచ్చేస్తే నీ పని అవుతుంది, నీ డాక్యుమెంట్స్ ఇస్తామని చెప్పలేదు. అతనికి అతని ఆ సమయంలో డబ్బులు ఏంటంటే డబ్బులు లేవు, తక్కువ ఉండిపోవడం వల్ల 4000 నుంచి 2000 తగ్గించి 2000 రూపాయలు ఇచ్చేస్తే నీ సర్టిఫికేట్ తీసుకోమని చెప్పడం జరిగింది. అతని దగ్గర డబ్బులు ఏటీఎం పోయి తీసుకొస్తా అని చెప్పేసి అటు వెంకటయ్య చెప్పడం జరిగింది. చెప్పి బయటకు రావడం జరిగింది. తిరిగి అతనికి డబ్బులు వేయడం విషయం లేక ఈ నెల 5వ తారీఖు రోజు వచ్చి మా సంగారెడ్డి ఏసీబీ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చినాడు. మేము ఇవన్నీ రికార్డ్ చేసేసి ఈరోజు కేసు రిజిస్టర్ చేసేసి అతను డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగిందండి. ఈ భూముల రేట్లు బాగా పెరగడం వల్ల ప్రతి ఒక్క పని కూడా డబ్బులు అడుతుందని చెప్పేసి ఫిర్యాదు వస్తున్నాయని వెరిఫై చేస్తున్నాం. దానిలో భాగంగా ఈ ట్యాప్ జరిగింది. డబ్బు తీసుకున్న పట్టుబడ్డాడు. అతని 2 చేతులు కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. అతను అదుపులోకి తీసుకుని విచారిస్తుండే తర్వాత నెక్స్ట్ చెప్తాను.